కోవాల్సిన అవసరం ఉంది. నిన్న తెలంగాణ హైకోర్టులో సిబిఐ వేసిన అఫిడవిట్లో, అడిషనల్ అఫిడవిట్లో చాలా స్పష్టంగా సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు. బాబాయ్ హత్య విషయంలో ఇంతవరకు ఏ విధంగా ఈయన మాట్లాడాడు, ఏ విధంగా ఓసర బిల్లి మారికి ఎన్నిసార్లు మాటలు మార్చాడు, కడాన సిబిఐ ఏం చెప్పిందని మనం ఆలోచిస్తే, ఆ రోజు హత్య జరిగినప్పుడు నుంచి హత్య వీళ్ళే చేసి వేరే వాళ్ళ మీద ప్రత్యేకంగా నా మీద హత్య పెట్టి మొట్టమొదటిసారిగా అది గుండెపోటు కింద క్రియేట్ చేసి ఆ తర్వాత నేనేదో హత్య చేశా నారాసుర రక్త చరిత్రను రాసి ప్రజల్లో ఓట్లు సంపాదించుకుని ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, బయట ప్రపంచానికి తెలియక మునిపే నీకు వాస్తవాలు తెలుసని సిబిఐ చార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అవినాష్ రెడ్డి మీతో టచ్లో ఉన్నారని చెప్పారు. అవినాష్ రెడ్డి ఇంటిలో దోషులంతా కూడా హత్య చేసే ముందు, హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నారని కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసని కూడా చెప్పారు. అంటే వివేకానంద రెడ్డి హత్య వెనుకన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ప్రధాన నిందితుడు తెలిసే జగన్మోహన్ రెడ్డి చేయించాడని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు ఒక సాక్షి పేపర్ ఉందని, సాక్షి టీవీ ఉందని వేరే వాళ్లపైన నెపవేసి రాజకీయాలను అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే సిబిఐ చాలా స్పష్టంగా ఈ హత్య వెనకాన అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగాయని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా. మా మీద ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే మీరంతా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడిగేది, వాస్తవాన్ని చెప్పే ధైర్యం, నేరాన్ని ఒప్పుకునే ధైర్యం మీ పార్టీకి ఉందా అని అడుగుతున్నా. దానికి కూడా మళ్ళా రకరకాలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రమంతా స్పష్టమైపోయింది, ఎప్పటి నుంచో చెప్పినా కడాన దేశంలోనే అత్యున్నతమైనటువంటి సిబిఐ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, ఆ హత్య చేసిన విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని రావణాసురుడి కాష్టమారిగా మార్చారు. మాట్లాడితే కేసులు పెట్టారు, మాట్లాడితే హత్యలు చేశారు. కడాన సాక్షాత్తు మీ బాబాయిని మీరే చంపారని, అంతఃపుర హత్య అని సిబిఐ చెప్పిన తర్వాత దీనికి సమాధానం చెప్పే బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఇది చెప్పే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మనమందరం కూడా ముక్త కంఠంతో ఆలోచించుకోవాలి. ఒక హత్యలు చేసే వ్యక్తిని, హత్యలు చేయించే వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే మన భవిష్యత్తు ఏమవుతుందో, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఈ మహానాడు ద్వారా డిమాండ్ చేస్తున్నా, దీనికి సమాధానం చెప్పి తీరవలసిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఇప్పటికీ అంతా కూడా స్పష్టత వచ్చింది, ఎవరు హత్య చేయించారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా స్పష్టత వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ ఆమోదిస్తూనే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని గట్టిగా చప్పట్లు కొట్టి అంగీకారాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
మరొకసారి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత హత్యలు చేసే వ్యక్తుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని భావితరాల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాల్సినగా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।